మనుషుల కంటే సాహిత్యమైనటువంటి మనుషులు ఎక్కువ అని మేము అనుకున్నాం. భాషను బతికించడంలో సాహిత్యం, రచయితలు, కవులు కీలకమైన వ్యక్తులు. అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు వచ్చారు. భాషకు ఎవరైతే నిజమైనటువంటి సేవ చేస్తున్నారో వాళ్ళంతా వచ్చారు. పాలకులు రాకపోవచ్చు, పాలకులకు రాజకీయాలు ఉంటాయి, సాహిత్య వ్యక్తులకు భాషాభిమానం ఉంటుంది. కనుక భాషాభిమానంతో సాహిత్య రచయితలు వచ్చారు. ముఖ్యమంత్రులను పిలిచేటటువంటి సంప్రదాయం ప్రత్యేకించి లేదు. అయితే ఇక్కడ జరిగినాయి కనుక స్థానిక ముఖ్యమంత్రి దాంట్లో ఉన్నారు. అంటే ఏపీ ముఖ్యమంత్రి రాని సభలకు నేను రానని గరికపాటి లాంటి వాళ్ళు తిరస్కరించారు మీ ఆహ్వానాన్ని. గరికపాటి మేము ఎందుకు వెళ్ళాలి? మా దగ్గర అవధానం లేకపోతే కదా ఆయన పిలిచేది. మా దగ్గర లేడా? మాడుగులు లేదు. ఆహ్వానం చూపెట్టమని చెప్పి, ఆహ్వానం చూపెట్టమని చెప్పండి, ఆహ్వానం చూపెట్టమని చెప్పండి. ఎవరు పిలిచారు ఆయనని? మేము పిలిచిందల్లా కేవలం అటువైపు నుంచి అవధానులుగా పిలువవలసి వస్తే మాడుగుల నాగఫన్ శర్మను ఒక సభలో పెట్టడం జరిగింది. ఈయనను మేము ప్రత్యేకంగా ఏ సభలో పెట్టాను చెప్పండి. మా కరపత్రం లేదా మీ దగ్గర? మేము మలుగా అంజయ్ను చాలా గర్వంగా సమర్పించినాం. అవధానిగా నిరూపించుకున్నాడు, గొప్ప పద్యాలు చెప్పి, ఆశుపద్యాలు చెప్పి అవధానిగా నిరూపించుకున్నాడు. ఇదంతా తెలంగాణ ప్రతిభను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేసాం. తెలుగు భాషకు, తెలుగు వాడికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు ప్రస్తావన ప్రపంచ తెలుగు మహాసభల్లో లేకపోవడం తప్పు కాదా? ఇప్పుడు నేను అంటున్నది అదే ఒకటి. ఇప్పుడు ఆయన రచయిత కాదు, ఇది సాహిత్యానికి భాషకు సంబంధించినటువంటి సభలు అని చెప్పినప్పుడు ఆయన సినీ నటుడు, తర్వాత ముఖ్యమంత్రి. సినీ నటుడుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అతన్ని ఇక్కడ గుర్తు చేసుకోలేదు అంటే దానికి ఏం ఆన్సర్ ఉంటుంది? అది కాదు. ఇక్కడ చేయాల్సింది, రాజకీయ సభలు అయినప్పుడు తప్పకుండా గుర్తు చేసుకుంటారు. తెలుగు మహాసభలు అనేటువంటి గతంలో జరిగిన తెలుగు మహాసభలకు ఈ తెలుగు మహాసభలకు పొంతం లేదని చెప్పినాం. అంతే తప్ప ఇక్కడ ఎన్టీ రామారావులు, అక్కినేని నాగేశ్వరరావులు ఉండరు. మీరు ఎన్టీ రామారావుని అడిగారు, అక్కినేని నాగేశ్వరరావు లేడండి. ఇట్లా సినిమా వాళ్ల సభలు కాదు ఇవి. సినిమా వాళ్ల సభలు వేరే ఉంటాయి. నిర్దిష్ట కార్యాచరణ లేకుండానే తెలుగు మహాసభలు ముగిశాయి. ఏం సాధించారు తెలుగు మహాసభల ద్వారా అంటే నందిని సిద్ధారెడ్డి ఏం చెప్తారు? తెలంగాణ కోణంలోంచి తెలుగు సాహిత్యంలో ఏది సుస్థిరపరచాలో అది సుస్థిరపరచడం మొదటి లక్ష్యం చెప్పినది. ఇది చేరుకున్నాం మేము. రెండవది ఏంటిది అని అంటే తెలంగాణ మహనీయులు, మహాకవుల యొక్క కృషిని మేము అనేక పద్ధతుల్లో చెప్పించాం. పాలకురికి సోమన ప్రాంగణం అది, బమ్మెరపోతన వేదిక అది. ఆ పేర్లు ఎప్పుడన్నా పెట్టినారండి వాళ్ళని పేర్లు? పాలకురికి సోమన మీద నృత్య రూపంలో మేము రూపకం ప్రదర్శించినాం, ఉపన్యాసంలో చెప్పినాం, కవిత్వంలో చెప్పినాం. బృహత్ కవి సమ్మేళనంలో అయితే దాదాపు 1000 మంది కవుల్లో 900 మంది కవులు పాలకురికి సోమన గురించి, పోతన గురించే చదివినారు. అంటే పాలకురికి సోమనాథుని గొప్పగా చూపించి శ్రీనాథులు లాంటి చిన్నగా చూపించడం అది మరి తప్పకుండా. మేమేమంటున్నామంటే ఇక్కడి ప్రతిభను అంతకుముందు వాళ్ళు ఒప్పుకోలేదు. మా ఉద్దేశం ఆ ప్రతిభతో సమానమని చూపెట్టడం. వాళ్ళు చిన్నవాళ్ళని మేము అనట్లేదు. శ్రీనాథుడు చేసిన సాహిత్య సేవ మేము గుర్తిస్తాం. కానీ శ్రీనాథుడికి 60 ఏళ్లుగా లేదా 100 ఏళ్లుగా శ్రీనాథుడి పట్టం కడుతున్నారు. ఇవాళ పాలకురికి సోమనకు శ్రీనాథుడితో సమానమైనటువంటి, ఇంకా అవసరమైతే ఎక్కువ, ఎందుకంటే తెలుగులో మొదటి స్వతంత్ర కావ్యం రాసింది పాలకురికి సోమన. పాలకురికి సోమనకు ఇవ్వాల్సిన స్థానం ఇవ్వాలి. మేము నన్నయ్యకు ఆదికవి అనేటువంటి పేరుతో మేము పిలిచినప్పుడు పాలకురికిని ఆది స్వతంత్ర కవిగా ఒప్పుకున్నారా? రాయలేదు కదా. శైవ కవిత్వం అని చెప్పి ఆ కవులందరినీ పక్కకు పెట్టారు. బమ్మెరపోతను తీసుకుపోయి ఒంటిమిట్ట, కడప ఒంటిమిట్టకు తగిలిచ్చారు. బమ్మెరపోతన వరంగల్, బమ్మెర గ్రామం వరంగల్లో ఉన్నది. ఆ బమ్మెర వరంగల్ జనగామ జిల్లా, ఇప్పుడు జనగామ జిల్లాలో ఉన్న బమ్మెర గ్రామానికి సంబంధించిన పోతనను బమ్మెర ఊరివాడు అని చెప్పే ప్రయత్నం ఇప్పుడు చేసిన. కాబట్టి తెలంగాణ ప్రతిభ ఏదన్నా ఉంటే అది గొప్ప ప్రతిభ అయితేనేమో తమదని చెప్పుకుంటారు. ఇంకా వీలైతే దాన్ని పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తాం. వీటిని మేము వ్యతిరేకించి, వీటి నుంచి బయటపడి మేము సభల్ని చాలా సమదర్శనంతో చేసినాం.